ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మనసును మార్చిన మహాపట్టణం దేవుని మనసును మార్చిన మహాపట్టణం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం పట్టణం అనగానే ఏదో భవనాలు రోడ్లు వీటి కోసం మనం ఆలోచించకూడదు పట్టణము అంటే ప్రజలు మనందరికీ దేవుడు జన్మనిచ్చాడు ఈ లోకంలో ఆ జన్మనిచ్చిన దేవుడే మనలను కాపాడుతూ ఉన్నాడు ఈ లోకంలో ఎవరైనా పుట్టాలంటే ఆయన ప్రమేయం వలన పుట్టాలి ఎవరైనా ఇక్కడ బ్రతకాలి అంటే భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడబడాలి అంటే దేవుని సహాయం కావాలి మనందరికీ 127వ కీర్తన బాగా పరిచయం అక్కడ ఒక మాట మనకు బాగా తెలుసు 127వ కీర్తన ప్రారంభం వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు ఇక్కడ ఇల్లు అంటే మానవ దేహం మనమే ఆయన ఇల్లు అని మనందరికీ తెలుసు అంటే మానవ దేహాన్ని దేవుడే కట్టాలి మానవుని దేవుడే సృజించాలి యెహోవాయే కట్టాలి ఎవరైనా కట్టాలనుకుంటే వారు పడిన ప్రయాసమంత కూడా వ్యర్థమైపోతుంది తర్వాత వెంటనే ఒక మాట ప్రయోగించాడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల చూసారా యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే ఈ రెండు మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే యెహోవాయే మనలను కట్టాలి అంటే మనలను నిర్మాణం చేయాలి మానవుని దేవుడే సృజించాలి సృజించబడిన మానవుని దేవుడే కాపాడాలి ఏమండి ఇక్కడ ఇల్లు అంటే మనమే పట్టణము అంటే ప్రజలు యెహోవాయే ఈ ఇంటిని కట్టాలి ఈ ఇంటిని యెహోవాయే కాపాడాలి యెహోవా పట్టణమును కాపాడకపోతే దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే పట్టణాలలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది వీళ్ళెందుకంటే పట్టణములో ఉన్న ప్రజలను కాపాడడానికి దేవుడు కాపాడకపోతే కావలి కాయువారు మేలుకొని ఉన్న అది వ్యర్థమే ప్రియులారా వాళ్ళు మేలుకొని ఉన్న ప్రయోజనం ఏమీ లేదు పట్టణాన్ని ప్రభువే కాపాడాలి దేవుడు కాపాడాలి మన దేశ సరిహద్దుల్లో ఎంతో మంది సైనికులు మనలను కాపాడడం కోసం రాత్రింబవళ్ళు శ్రమపడుతున్నారు కష్టపడుతున్నారు ఎంత వాళ్ళు కష్టపడినా దేవుడు ప్రజలను కాపాడకపోతే ప్రజలు ఉండరండి భూమి మీద వచ్చే భూకంపాల తాకిడిని ఆపలేరు సైనికులు కావలివారు భయంకరమైన వైరస్ నుండి మనం బయటపడ్డాం మరలా రకరకాలుగా వైరస్ విజృంభిస్తుంది ఈ పరిస్థితుల నుండి దేవుడే మనలను ఒకప్పుడు కాపాడాడు కాపాడుతున్నాడు కూడా పట్టణాన్ని కావలి కాయువారు మేలుకొని ఉన్న ఈ వైరస్ల బారి నుండి వాళ్ళు కాపాడలేరు ఈ పెను ప్రమాదాల నుండి మనుషులను తప్పించలేరు ఈ మధ్య కాలంలో మహాభూకంపం ఎక్కడండి టర్కీ సిరియా ప్రాంతంలో మరి ఆ ప్రాంతంలో కూడా ప్రజలను కాపాడే మనుషులు పోలీసు వ్యవస్థ ఉంది ఆదేశాలలో కూడా సైనికులు పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు వాళ్ళు ఎప్పుడు మేలుకొనే ఉంటారు కానీ ఆ భూకంప తాకిడి నుండి ఎవరు కాపాడగలిగారు కాపాడాలి అంటే దేవుడే కాపాడాలి కాపాడేవాడు ఆయనే రక్షించేవాడు ఆయనే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పట్టణాల గురించి రాయబడింది ప్రియులారా కొన్ని పట్టణాలు దేవునికి కోపాన్ని రప్పించాయి మరికొన్ని పట్టణాలు దేవుని కన్నుల వెంట కన్నీళ్లు రప్పించాయి కానీ ఈ రోజు మనం చెప్పుకుంటున్న పట్టణం మాత్రం దేవుని మనసునే మార్చగలిగింది అంత మంచి పట్టణం అది
ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పట్టణాల గురించి రాయబడింది. వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2:6 మనం చూడగలిగితే, పేతురు 2:6 ఇక్కడ రెండు పట్టణాల గురించి చెప్పాడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను పట్టణమా పట్టణముల పట్టణములు అవి రెండు పట్టణాలండి. సొదొమ గొమొర్రా అవి జంట నగరాలు, జంట నగరాలు. ఆ సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేశాడటండి దేవుడు. ఏం చేశాడు? భస్మము చేశాడంటే కాల్చి బూడిద చేశాడు. ఎందుకు అలా చేశాడు ఆయన? ఆయనకు కోపం పుట్టించారు వాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న వాళ్ళు దేవునికి కోపాన్ని రప్పించారు. దేవునికి బాధ కలిగించిన పట్టణాలండి అవి. చాలా భయంకరమైన పట్టణాలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఎంత భయంకరులంటే, వాళ్లకు దేవుని భయం లేదు, వాళ్ళు దేవుని పట్టించుకోరు. వాళ్ళు తినటం, త్రాగటం, సుఖాలు అనుభవించటం, శరీర కోరికలు తీర్చుకోవటం ఇదే పనిగా వాళ్ళు పనిపెట్టుకొని వీటి కోసమే బ్రతుకుతున్నారే తప్ప దేవుడి కోసం బ్రతికే దాఖలాలు అక్కడ కనిపించలేదు. ఈ రెండు పట్టణాలు చాలా భయంకరమైన పట్టణాలు. అందుకే దేవుడు చూసి తట్టుకోలేక తాళలేక అగ్ని గంధకములను ఆకాశము నుండి కురిపించి ఆ రెండు పట్టణములను భస్మము చేశాడు. ఆ మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆ పట్టణములను భస్మము చేసి భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై ఆ రెండు పట్టణములకు నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును మాత్రం తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. చూసారండి, ఆ పట్టణాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతిరోజు బాధపడుతున్నాడట. ఎవరు? నీతిమంతుడైన లోతు. తాను చూసిన వాటిని బట్టి, తాను వింటున్న వాటిని బట్టి. ఇదిగో పలానా చోట పలానా కార్యక్రమం జరిగింది, ఒక భయంకరమైన సంఘటన జరిగింది, పలానా చోట ఇదిగో ఈ విధంగా మనుషులు పాపానికి పాల్పడ్డారని ఇలా చెబుతుంటే నీతిగల తన మనసును ప్రతిరోజు కూడా నొప్పించుకుంటూ బ్రతికారండి వాళ్ళ మధ్యన ఉండి లోతు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రెండు పట్టణాలలో ఒకే ఒక్కడండి నీతిమంతుడు, మిగతా వాళ్ళందరూ కూడా బహు దుర్మార్గులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు కోపం రప్పించారు, ఆయనకు కోపం రప్పించారు. ఇక దాన్ని నాశనం చేయకముందు అబ్రహాము గారికి దేవుడు చెప్పాడు, నేను చెయ్యబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అన్నాడు. ఎందుకంటే అబ్రహాము గారికి దేవుడితో చాలా మంచి సంబంధం ఉంది. అబ్రహాము దేవునికి స్నేహితుడని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పాలని చెప్పేశాడు అబ్రహామా, ఆ సొదొమ గొమొర్రాల పట్టణాలను గురించిన మొర నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ చేతుల్లో బలైపోతున్న ప్రజలు మొరపెడుతుంటే ఆ మొర నా దగ్గరికి చేరింది, కాబట్టి ఆ పట్టణాలను నేను నాశనం చేయదలుచుకున్నాను అన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ పట్టణాల్లో ఒకవేళ 50 నీతిమంతులుంటే కాపాడతామని అడిగాడు. అక్కడ 50 లేరండి. ఆయన అలా బేరం పెట్టి 10 వరకు దిగిపోయాడు. రెండు పట్టణాల్లో 10 కూడా దేవుని పిల్లలు లేరు ప్రియులారా. అందుకే దేవుడు ఇక ఆలస్యం చేయకుండా ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి నేల మొలకలను సహితం నాశనం చేసినట్టుగా మనం చూడగలం. అక్కడ ఉన్నవాళ్ళు ఎంత భయంకరులు అంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు దేవదూతలను పంపిస్తే వాళ్ళు సరాసరిగా లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ పట్టణములో ఉన్న ప్రజలందరూ కూడా లోతు ఇంటిని చుట్టేశారట. 19:4 19:4 చూడండి, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును
వృద్ధులను ప్రజలందరూ చూశారండి. చిన్న పిల్లలు వచ్చారంట, వృద్ధులు వచ్చారట, ప్రజలందరూ వచ్చారట. ఆ ఇంటిని చుట్టి వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులను, ఆ మనుషులు ఎక్కడ, మేము వారిని కోడాలి, వారిని మా మధ్యకు పంపించు అంటున్నారండి. ఎంత భయంకరులండి. దేవదూతలను కూడా వదిలిపెట్టారట. అప్పటి వరకు మనుషుల్ని అనుభవించిన వీళ్ళు దేవదూతలను కూడా మేము అనుభవించాలి, మా దగ్గరకు పంపమంటున్నారంటే ఎంతటి కామాంధులు ఆలోచించండి. ఈ పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి వారు, ఎంత భయంకరులు, ఎంత కామాంధులు మీకు తెలియాలంటే లోతు పిల్లల గురించి మీరు ఆలోచించండి. లోతు పిల్లలు ఏం చేశారండి? కన్న తండ్రితోనే వాళ్ళు కామవాంఛలు తీర్చుకున్నారు. ఇక ఆ పట్టణాల పరిస్థితి ఏంటో అసలు వాళ్ళని బట్టి మీకు ఈజీగా అర్థమైపోవాలి. అంటే ఎక్కడ పెరిగారు వీళ్ళు, ఏ వాతావరణంలో పెరిగారు అంటే ఇదిగో కామాంధుల మధ్య పెరిగారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే తల్లిని కానీ తండ్రిని కానీ ఉండదండి, కళ్ళ ముందు ఎవరు కనిపిస్తే కోరిక తీర్చుకోవాలా. తండ్రితో పాపం చేశారంటే అక్కడ తల్లి కానీ తండ్రి కానీ ఇవేమి లేవు, అన్న చెల్లి అక్క తమ్ముడు వావి వరసలు లేవండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. అందుకే దేవుడికి అంత కోపం వచ్చింది. భూమి మీద మొలకలు లేకుండా అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేశాడంటే ఎంత కోపం వచ్చింది. ఆ లోతు ఆ సుధమ పట్టణాలను విడిచి మరి సోయర్ అనే ఒక చిన్న గ్రామానికి వెళ్ళిన తర్వాత వెనుదిరిగి చూశాడండి. ఎలాంటి పరిస్థితి అంటే ఆ పట్టణాల్లో ఉన్న పొగ ఆవము పొగ వలె ఆకాశానికి ఎగిసి పడుతుందట. ఎందుకు అంత భయంకరంగా ధ్వంసం చేశాడు? కోపాన్ని రప్పించారు దేవునికి. ఇప్పటికీ ఆ సుధమ గుమర పట్టణాల ప్రాంతాలలో పంటలు లేవండి, అక్కడ మనుషులు నివసించే పరిస్థితులు లేవు. ఒక భయంకరమైన పరిస్థితి. అగ్నిగంధకాలు కురిసి ఏమండి ఆ భూమి మీద మొలకలను సహితం ఆ రోజుల్లో నాశనం చేసే అగ్నిగంధకాలు. ఎప్పటికీ పంటలు లేవు, మనుషులు నివసించడానికి యోగ్యమైన ప్రదేశంగా అది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పట్టణాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సుధమ గుమర పట్టణాలు దేవునికే కోపాన్ని రప్పించిన పట్టణాలు. ఇంకా కొన్ని పట్టణాలు అనే వాటి గురించి చెప్తాను మీకు. అవి దేవుని కన్నుల నుండి కన్నీళ్లు రప్పించిన పట్టణాలు. ఏడ్చాడండి, దేవునికే కన్నీళ్లు రప్పించారు. ఒక్కసారి ఆ పట్టణాల కోసం మనం చూడగలిగితే లూకాసు వార్త 19:41 ప్రియులారా అందరూ చూడండి, లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఇది ఏ పట్టణం అండి, ఇది యెరూషలేము పట్టణం ప్రియులారా, ఇది మహారాజు పట్టణం, ఇది ఒకప్పుడు పరిశుద్ధ పట్టణము, మహారాజు పట్టణం అని పిలువబడిన పట్టణం, మహారాజైన దావీదు గారు పరిపాలన చేసిన పట్టణం, దేవుడు ఏర్పరుచుకున్న పట్టణం. చదవండి, ఆ పట్టణాన్ని ఆయన సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. చూడండి, ప్రభు కన్నుల వెంట కన్నీళ్లు రప్పించిన పట్టణం అండి ఇది. ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. చెప్పండి, ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. సుధమ గుమర పట్టణాలు దేవునికి కోపాన్ని రప్పించాయి, యెరూషలేము పట్టణం యేసుక్రీస్తుకు కన్నీళ్లు రప్పించాయి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారండి ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు. ఎందుకో తెలుసా? ఆ పట్టణాలకు పట్టబోయే గతిని చూసి, ఆ పట్టణాలను దేవుడు ఏ విధంగా నాశనం చేయబోతున్నాడో, ఆ పరిస్థితులు ఎరిగిన వాడై వాళ్ళు ఏ విధంగా నాశనం కాబోతున్నారో అది తెలుసుకున్నవాడై కన్నీళ్లు పెట్టుకుంటున్నాడండి. ఆ తర్వాత చూడండి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల ఈరోజైనా నేను వస్తున్నాను పట్టణమా, నీలోనికి నేను వస్తున్నాను పట్టణం అంటే ప్రజలారా మీ మధ్యకు నేను వస్తున్నాను. పట్టణం అంటే ప్రజలండి. నేను మీ మధ్యకు వస్తున్నాను, ఇప్పటికైనా నేను చెప్పే మాటలు విని మీరు మారితే చాలా మంచిది మీకు. నేడైనను ఈ దినమందైనను ఈ సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకుని ఎడల మీకెంతో మేలు, కానీ ఇప్పుడవి మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి,
ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు ఏం చేయబోతున్నారంటే నిన్ను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలపబోతున్నారు. అందుకేనండి ఆయన కన్నీళ్ళు నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని నీయని దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలు ఏమండి పెద్దలు అందరిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. శత్రువులను పంపించబోతున్నాడు. కనికరించకుండా శత్రువులు ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు. ఈ పరిస్థితులు నెరిగిన వాడై ప్రభు కన్నీళ్లు పెట్టుకున్నాడండి. ఏ పట్టణం ఇది? యెరూషలేము పట్టణం. మహారాజు పట్టణం అని పేరొందిన పట్టణం. యేసుక్రీస్తు కాలానికి చూడండి ఎలా తయారైపోయిందో. మరొక సందర్భాన్ని ఈ పట్టణం గురించి చూడగలిగితే మత్తయి సువార్త 23:37 ప్రియులారా, మత్తయి సువార్త 23:37 మీరు చూడగలిగితే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుద్దానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోయిరి వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెరూషలేము పట్టణం కోసం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే యెరూషలేమా యెరూషలేమా అని పిలుస్తున్నాడండి. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు. ఏ పట్టణం అండి ఇది? దేవుడు మారండయ్యా, నీ బ్రతుకులను మార్చుకోండి అయ్యా అని ప్రవక్తలను పంపిస్తే మంచి చెప్పటానికి వచ్చిన ప్రవక్తలను చంపేశారట అండి. చంపుతూనే ఉన్నారట. అదే అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును. అంటే ఎవరు దేవుని పేరిట వచ్చి మంచి మాటలు చెప్పినా వాళ్ళని చంపేస్తారు. మా బ్రతుకేదో మేము బ్రతుకుతాం, మా దగ్గరకు వచ్చి మీరు చెప్పేదేంటి చంపేస్తాం అని మంచి చెప్పే ప్రవక్తలను చంపుతుందట ఈ పట్టణం. ప్రవక్తలు అంటే దేవుని మాటలు చెప్పేవాళ్ళు. ఎంత క్రూరులండి వీళ్ళు, ఎంత భయంకరులండి వీళ్ళు. రాళ్లతో కొట్టుచు ఉండుదానా? ఎన్నోసార్లు నేను కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునునో అన్నాడండి. కోడి పరిపాలన బలి నచ్చిందండి ప్రభువుకి. కొన్ని కోళ్ళు చూడండి ఎన్ని పిల్లలను చేస్తాయో, 20-25 పిల్లలను వెంటేసుకొని తిరుగుతుంటాయి కొన్ని కోళ్ళు. ఆ కోడి పిల్లలతో బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లలకు ప్రమాదం ఉంటుందండి. కోడి పిల్లలకు ప్రమాదం ఉంటుంది. ఆ కోడి పిల్లలకు వేటి వలన ప్రమాదం ఉంటుంది? కాకుల వలన, గ్రద్దల వలన ప్రమాదం ఉంటుంది. ఈ పిల్లలతో ఎప్పుడైతే బయటకు వచ్చిందో కోడి, వెంటనే కాకులు గ్రద్దలు వీటి పిల్లల కోసం పొంచి చూస్తుంటాయి. వాటి అలికిడి ఈ కోడికి తెలియగానే కోడి ఏం చేస్తుంది తెలుసా? అప్పటి వరకు పిల్లలు అక్కడ చుట్టూ ఆహారం దొరుకుతుంటే మేస్తూ ఉంటాయి తల్లి చుట్టూ, అక్కడక్కడ వెళ్ళిపోయి ఒక్కసారిగా పెద్ద కేక వేస్తుందండి కోడి రెక్కలు చాపి. మరి ఆ భాష ఏంటో మనకు తెలియదు కానీ, వాటికి ఎవరు నేర్పించారో ఆ భాష మనకు తెలియదు కానీ, ఆ తల్లి అరుపుకి పిల్లలు ఎక్కడున్నా చెట్లలో అక్కడక్కడ కంపల్లో ఉండి ఆహారం తింటున్న పిల్లలు ఆ అరుపుకు హడావడిగా హడావడిగా వచ్చి రెక్కల కింద చేరిపోతాయండి. నేను ఒకరోజు మా ఇంటి దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాను, చాలా పిల్లలు వేసుకొని వచ్చింది కోడి. కాకి రానే వచ్చింది ఇంటి మీద వాలింది, అది చూసినటువంటి తల్లి కోడి పెద్ద కేకేసింది రెక్కలు చాపింది. తన రెక్కలను అలా చాపగానే పిల్లలన్నీ కూడా అసలు వెంటనే పరుగులు తీసుకుంటూ ఆ మేత దొరుకుతున్న స్థలంలో ఆ మేత వదిలిపెట్టి లోపలికి వస్తున్నాయండి. ఎందుకు? మా పని అయిపోద్ది పోకపోతే, మా అమ్మ పిలుస్తుంది మేము వెళ్ళకపోతే ఈరోజే మాకు చావు అని అనుకొని, మాకు మరణం సంభవిస్తుందని తెలుసుకొని అవి పరుగు పరుగున వస్తాయి. ఒకటి మాత్రం అంత దూరంలో ఉండి అస్సలు రావట్లేదు. అంటే దీనికి బాగా గర్వం ఎక్కువ అన్నమాట. ఈ లోపల అది రానే వచ్చింది కాకి తనుకొని వెళ్ళిపోయిందండి.
ఇక్కడేమన్నాడంటే కోడి తన పిల్లలను ఎలాగైతేనే తన రెక్కల క్రిందకి ఆహ్వానిస్తుందో నేను కూడా అలా రమ్మని మిమ్మల్ని ఎన్నోసార్లు పిలిచాను గాని పట్టణమా మీరు నా దగ్గరికి రాలేదు కదా మీరు వస్తే కాపాడేవాణ్ణి కానీ మీరు రాలేదు కదా గర్విష్ణుల్లాగా బ్రతుకుతున్నారు అంటున్నాడండి దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన ప్రవక్తలను చంపుతున్నారు అందరూ ప్రవక్తల కంటే యేసుక్రీస్తు గొప్ప ప్రవక్త కదండి యేసుక్రీస్తు కూడా ప్రవక్తే మోషే గారు ఏమన్నారండి నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులు దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు మీరు ఆయన మాటలు వినాలి అని చెప్పాడండి మోషే గారు ఇశ్రాయేలీయులకు అయినా సరే యేసుక్రీస్తు మాటలే పట్టించుకోలేదండి వాళ్ళు యేసుక్రీస్తును కూడా చంపేశారండి యేసుక్రీస్తు వారు మరణం ఎక్కడ సంభవించింది యెరూషలేము వీధుల్లోనే కదండి వాళ్ళు భారమైన శిలువ ఆయన మీద మోపి కొరడాలతో కొడుతూ ఆ యెరూషలేము వీధుల్లో త్రిప్పి భయంకరంగా ఆ యెరూషలేము ఆ పట్టణానికి బయట గొల్గొతా కొండ మీద తీసుకెళ్ళి క్రూరంగా ఘోరాతి ఘోరంగా ఆయన శిలువ వేశారండి అంటే యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోండి ప్రియులారా అంతకు ముందు వచ్చిన ప్రవక్తలను చంపారు మంచి మాటలు చెప్పడానికి వచ్చిన జీవాధిపతిని కూడా పొట్టన పెట్టుకున్నారండి భయంకరమైన పట్టణం ఇంకా కొన్ని పట్టణాల గురించి మీరు చూడాలి మత్తయి సువార్త 11వ అధ్యాయం మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 21 22 వచనాలను చూద్దాం ప్రియులారా మత్తయి సువార్త 11వ అధ్యాయము 21 22 వచనాలు ఇక్కడ కొన్ని పట్టణాల కోసం మాట్లాడుతూ అయ్యో కొరాజీనా ఏ పట్టణం ఇది కొరాజీనా తర్వాత అయ్యో బెత్సయీదా నీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఏ పట్టణాలండి ఇవి తూరు సీదోను పట్టణములలో అంటే కొరాజీను బెత్సయీదా పట్టణాల్లో చేయబడిన అద్భుతాలు తూరు సీదోనుల పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని నీతో చెప్పుచున్నాను అంటున్నాడండి ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలకు ప్రియమైన దేవుని పిల్లలారా అయ్యో అనే పదాన్ని ప్రయోగించాడు చూడండి ఇక్కడ అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయీదా అయ్యో అంటే అర్థం ఏంటి ప్రమాదంలో ఉన్నారు గనక అయ్యో అంటున్నాడు అయ్యో 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 అంటుంటాం మనం ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితి సంభవింపబోతుంది ఎవరైనా చిన్నపిల్లలు మంటల్లోకి వెళుతున్నారనుకోండి వాహనాలు వస్తుంటే రోడ్డు మీదకు నడుచుకుంటూ వెళుతున్నారనుకోండి చిన్న బిడ్డలు అప్పుడు వాళ్ళని కాపాడే వాళ్ళు అక్కడ లేకపోతే దూరంలో ఉన్న మనం ఏం చేస్తుంటాం అయ్యో 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 ఆ బిడ్డను కాపాడండి అని కేకలేస్తాం వీళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయీదా మీ మధ్య చేయబడిన అద్భుతములు అన్నాడండి అంటే ఈ రెండు పట్టణాలలో ప్రభువు చాలా అద్భుతాలు చేశాడు ఎన్ని అద్భుతాలు చేసినా మార్పు లేదండి సాక్షాత్తు యేసుక్రీస్తే కొరాజీనా పట్టణములో బెత్సయీదా ప్రాంతములో ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాలకు వాళ్ళు మారలేదటండి అద్భుతాలు మనుషుల్ని మార్చవు ప్రియులారా చాలామంది తప్పుగా ఆలోచిస్తున్నారు ఏదో అద్భుతాలు జరిగితే మారతారు అద్భుతాలకు మారతారా యేసుక్రీస్తే అద్భుతాలు చేస్తే ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు మారలేదు యెరూషలేములో ఎన్ని అద్భుతాలు చేశాడు ఎక్కడ మారారు వచ్చిన ప్రవక్తలను అలా చంపుతూనే ఉన్నారు వాళ్ళు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణములలో చేయబడిన ఎడల ఒకవేళ వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని ఉండేవాళ్ళు కానీ మీరెందుకో ఇలా బ్రతుకుతున్నారు అద్భుతాల వల్ల మారేవాళ్ళు ఎక్కువ మంది ఉండరండి వాక్యం వలన మారాలి మార్పు అనేది దేవుని మాటలను బట్టి రావాలి చూసారా ఈ పట్టణాలను బట్టి ఎంత బాధపడుతున్నాడండి ఆయన 23 వచనం చూడండి మరో పట్టణం ఉంది అక్కడ కపెర్నహూమా నిజంగానండి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఈ కపెర్నహూమ ప్రాంతంలో కూడా చాలా అద్భుతాలు చేశాడు కపెర్నహూమ ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా నీవు పాతాళము వరకు దిగిపోవుదు నీలో చేయబడిన అద్భుతములు సొదమలో చేయబడిన ఎడల ఎప్పుడో సొదమ పట్టణాన్ని ధ్వంసం చేశాడు కదండి ఆ పట్టణాలను గుర్తు చేసుకుంటూ
నీలో కపెర్నహూమ నీలో చేయబడిన అద్భుతములు ఒకవేళ సోదమలో చేసుంటే ఎవరో ఒకళ్ళు మారేవాళ్ళు కదా కానీ మీరు ఎవరు మారలేదు ఏంటి కపెర్నహూమ నీలో చేయబడిన అద్భుతములు సోదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు ఒకవేళ నిలిచి ఉండేది విమర్శ దినమందు నీ గతి కంటే సోదమ దేశపు వారి గతి ఓరవదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను ఎందుకంటే వాళ్ళ మధ్య అద్భుతాలు ఏమీ లేవు కానీ మీ మధ్య అద్భుతాలు చేయబడ్డాయి అయినా మీరు మారలేదు కదా అంటే మీకు శిక్ష ఇంకా భయంకరంగానే ఉంటుంది దోష ఎక్కువ అన్నమాట అంటే సోదమ వాళ్ళకి శిక్ష లేదని కాదు వాళ్ళకు శిక్ష ఉంది అద్భుతాలు మీ మధ్య ఎక్కువ చేయబడ్డాయి గనక శిక్ష మీకు ఇంకా అధికంగా ఉంటుందని చెప్పాడండి ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఆలోచించాలి అద్భుతాలైతే ఈ పట్టణాల్లో ప్రభు చేశాడు గాని ఆ అద్భుతాలకు మనుషులు మారలేదండి మారలేదు ప్రియమైన దేవుని పిల్లలారా కానీ ఏ అద్భుతము చేయకపోయినా ఒక పట్టణం వాళ్ళు మారడమే కాదు దేవుని మనసుని మార్చగలిగారు ఆ పట్టణం గురించి మనం ఆలోచించగలిగితే అదే యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో కనబడుతున్న పట్టణం ఆ పట్టణమే నినివే పట్టణం నినివే పట్టణం ఒకసారి యోనా 1:1 చూడండి ప్రియులారా యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి ఏ పట్టణం అండిది మహాపట్టణమట మన పాఠం ఏంటి దేవుని మనసును మార్చిన మహాపట్టణం ఒక మహాపట్టణం అండిది అంటే చాలా మంది ప్రజలతో ఏమండి ఉన్న పట్టణం అండిది చాలా మంది ప్రజలు ఉన్నారు చిన్నలు పెద్దలు యవనస్తులు వృద్ధులు చాలా మంది ఉన్నారు ఒక పెద్ద పట్టణం మహాపట్టణం ఆ మహాపట్టణమునకు కలుగబోయే దుర్గతిని ప్రకటింపుము అని యోనా గారికి చెప్పాడు దేవుడు అంటే ఇప్పుడు మనం సోదమ గొమొర్ర పట్టణాల గురించి చదివాం అలాగే కొరాజీను బెత్సయీద తర్వాత యెరూషలేము ఈ కపెర్నహూము పట్టణాల గురించి చూసాం కదండి ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎలాగైతే దుర్మార్గులో ఈ నినివే పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా దుర్మార్గులే వాళ్ళు భయంకరమైన పాపాలు చేస్తున్నారు అయితే ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు ప్రవక్తను పంపించాడు దాన్ని నాశనం చేయకముందు ప్రవక్తను పంపించాడు ఎవరా ప్రవక్త యోనా ప్రవక్త ముందుగా కొంచెం దేవుని మాటను ప్రక్కకు పెట్టి మరో ప్రాంతానికి ఆయన ప్రయాణం చేసిన దేవుడు తన స్టైల్లో బుద్ధి చెప్పి అతనికి మరలా బుద్ధి వచ్చేటట్లుగా చేసి నినివే పట్టణానికి అయితే పంపించాడు ఈ నినివే పట్టణానికి వెళ్ళినటువంటి యోనా గారు ఏం చేశారు అని మనం చూడగలిగితే 3:4 చదవండి 3:4 యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా చూసారండి ప్రకటన అంటే వాక్యం ఏం ప్రకటిస్తున్నాడు ఈ యోనా గారు అక్కడికి వెళ్ళి అద్భుతాలు ఏం చేయలేదండి బాగా వినాలి మీరు ఈ మాటలు యెరూషలేములో చేసినట్టు యేసుక్రీస్తు వారు ఆ కొరాజీను బెత్సయీద ప్రాంతాల్లో చేసినట్టు కపెర్నహూములో అద్భుతాలు చేసినట్లు ఈ పట్టణంలో ఏ అద్భుతము చేయలేదు వాక్యము మాత్రమే ప్రకటించాడు ఎవరు దేవుని మాటలే దానికి కలుగుబోయే దుర్గతి దేవుడు దాన్ని ఎలా నాశనం చేయబోతున్నాడో దానికి ఎలాంటి గతి పట్టబోతుందో ఆ ప్రజలు అలా నాశనం కాబోతున్నారు దాన్ని ప్రకటించాడండి 40 రోజుల్లో మిమ్మల్ని అందరినీ దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పి ప్రకటన చేశాడండి 40 దినములలో మీరు ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు మీరు నాశనం కాబోతున్నారని చెప్పాడండి అలా ప్రకటన చేసినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత మాటలు చూడండి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారటండి ఎంత మంచి వాళ్ళండి వీళ్ళు ఎప్పుడైతే యోనా గారు ప్రకటన చేశాడో ఆ ప్రకటనలు విన్న నినివే వారు ఏం చేశారు దేవుని యందు విశ్వాసం ఉంచారు అంతకుముందు విశ్వాసం లేదు విశ్వాసం లేదండి దేవుని మీద నమ్మకం లేదు
చూసారా ఎంత మంచివాళ్ళు వీళ్ళు. యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళు మారలేదు, కానీ ఈ నినివే వారు మాత్రం యోనా గారు చేసిన ప్రకటనకు వాళ్ళు మారిపోరండి. యోనా గారు కూడా చాలా మంచి బోధకుడండి, యోనా కంటే యేసుక్రీస్తు గొప్ప బోధకుడు. ఈ యోనా గారిని చేప గర్భములో నుండి ఎందుకు కాపాడాడో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే మంచి స్పీకర్ ఆయన, మంచి వాక్యోపదేశకులు ఎవరో యోనా గారు. ఎందుకంటే ఆయన చెబితే భలే చెబుతాడండి. కొంచెం ఏదో వ్యతిరేకతలు అయితే ఉన్నాయి ఆయనలో, దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు. అవిధేయత అయితే కనిపించింది, కానీ వాక్యం విషయంలో మాత్రం బాగా చెప్తాడండి. అయినా దేవుడు తన పిల్లలను పోగొట్టుకోడుగా. వెంటనే మత్యమునకు ఆజ్ఞాపించగానే మళ్ళా ఒడ్డును కక్కేసింది, మొత్తం కడుక్కొని అప్పటి వరకు నాచు కదండి, మరి చేప గర్భంలో ఉంటే ఎలా ఉంటాడు? నీచు వాసన ఇదంతా కడిగేసుకుని ఆ దేవా వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళాడు ఆ పట్టణంలో కాలినడకన ప్రయాణం చేస్తూ, అబ్బా ఏం చెప్తున్నాడండి, చెబుతుంటే వాళ్ళందరూ కూడా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేది, అందరూ గోనె పట్ట కట్టుకున్నారట, అందరూ తగ్గించుకున్నారట. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు, నేను రాజుని ఎవరో వచ్చి చెబితే నేను వింటానా అని అనకుండా ఆయన ఏం చేశాడట, తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి ఆయన కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారంటండి. మరియు రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని, 8వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ వచనంలో నుండే టైటిల్ పెట్టాం. ఒకవేళ అసలే మనం భయంకరం, ఒకవేళ మన మనసు మార్చుకొని మంచిగా బ్రతికితే, దేవుడు ఒకవేళ మనస్సు త్రిప్పుకోవడం అంటే మనస్సు మార్చుకోవడం, దేవుడే తన మనసును మార్చుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము చేయకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. భలే కఠినమైన ఉపవాసం అండి ఇది, భలే కఠినమైన ఉపవాసం. మనుషులు ఇలా చేస్తారా ఇప్పటి వాళ్ళు? అసలు చేయరండి. ఎంత కఠినంగా చూడండి, వాళ్ళు ఎంతగా మారారో. వాళ్ళు మంచి ఉపవాసాన్ని వాళ్ళు ప్రకటన చేశారండి. వాళ్ళే కాదు, పశువులు కానీ గొర్రెలు కానీ ఎద్దులు కానీ ఏవి మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు అంటే రాజు పంపించిన మనుషులు నినవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ప్రశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. అంటే దేవుడు ఏమనుకున్నాడు, 40 రోజుల్లో ఈ పట్టణాన్ని ధ్వంసం చెయ్యాలి, నాశనం చెయ్యాలి అనుకున్నాడండి. కానీ ఆ పట్టణం వాళ్ళు తమ మనసులు మార్చుకున్నారండి. తమ మనసును మార్చుకొని వాళ్ళ ప్రవర్తనను దిద్దుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి మనఃపూర్వకముగా దేవుని వేడుకోవటాన్ని బట్టి దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. నాశనం చేయాలనుకున్న దేవుడే తన మనస్సు మార్చుకొని వారికి చేయుదునని మాట ఇచ్చాడట, ఆ కీడు చెయ్యక మానుకున్నాడు. ఇంతకీ దేవుని మనసును మార్చటానికి వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు ఏం చేశారంటే, కొన్ని విషయాలు చెప్తాను రాసుకోండి. దేవుని మనసును మార్చటానికి వాళ్ళు చేసింది ఏంటంటే, మొదటిది ఆ యోనా 3:5లో దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంటలేం చేయండి, ఏం చేశారు? నంబర్ 1, మొదటిది దేవుని మనసును వాళ్ళు మార్చగలిగారంటే వాళ్ళలో ఏం చూశాడు దేవుడు? విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం 1. 2వది, వాళ్ళు ఉపవాసమును పాటించారండి, ఉపవాసమును ఆచరించారు, కఠినమైన ఉపవాసం.
ఏది తినకూడదు ఏది త్రాగకూడదు గోనె పట్ట కట్టుకోవాలి బూడిదలో కూర్చోవాలి నిజంగా వాళ్ళు చేసిన ఉపవాసాన్ని ప్రభువు చూసినప్పుడు బలినిచ్చాడండి వాళ్ళని వాళ్ళలో ఒక ఉపవాసమే కాదు విశ్వాసం ఉంది ఆ ఉపవాసమును చాటించారు తమ్మును తాము గోనె పట్ట కట్టుకొని తగ్గించుకున్నారు రాజు కూడా ఏం కట్టుకున్నాడట గోనె పట్ట పశువులు కూడా ఏం కట్టారట బా ఆ పరిస్థితులు చూస్తేనండి అన్ని గోనె పట్టలే కనిపిస్తున్నాయి అంతగా తగ్గించుకున్నారండి గోనె పట్ట కట్టుకోవడం అంటే తగ్గించుకోవడం తర్వాత నాలుగో విషయం మనహపూర్వకముగా ఆ 9వ వచనంలో మనహపూర్వకముగా ఆ జనులు మనహపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేశారు మనహపూర్వకంగా చేశారు ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి 5వ విషయం చెడు నడతలు మానుకున్నారు ఎన్ని విషయాలు మొదటిది విశ్వాసం ఉంచారు రెండవది ఉపవాసం చేశారు మూడవది గోనె పట్ట కట్టుకొని తగ్గించుకున్నారు నాలుగవది మనహపూర్వకముగా దేవుని వేడుకున్నారు ఐదవది చెడు నడతలు కూడా మానుకున్నారు ఈ కార్యక్రమాలన్నీ దేవుడు చూసి తన మనసుని మార్చుకున్నాడండి ఏదో ఒక ఉపవాసానికే కాదు అక్కడ విశ్వాసం కనబడుతుంది ఉపవాసం కనబడుతుంది తర్వాత తగ్గింపు స్వభావం కనబడుతుంది మనహపూర్వకంగా చేసే ప్రార్థన కనబడుతుంది అన్నిటికీ మించి చెడు నడతలు మానుకున్నారు అన్నిటికీ మించి చెడు నడతలు మానుకున్నారు ఈ మంచి ప్రవర్తనే దేవుని మనసును మార్చగలిగింది దేవుని మనసును మార్చిన మహా పట్టణం ఏది ఏది నీనెవే పట్టణం ప్రియమైన దేవుని పిల్లారా మనం కూడా ఈ 5 విషయాలు మనం దేవుని ముందు కనబరుచుకోగలిగితే మంచి విశ్వాసం మంచి ఉపవాసం దేవుడు కోరుకున్న ఉపవాసం ఆ తర్వాత తగ్గింపు దేవునికి మనహపూర్వకమైన ప్రార్థన ఈ చెడునాతలు మానుకోవడం అనేది దేవుడు గనక చూస్తే మన విషయంలో కూడా తన మనసును ఆయన మార్చుకుంటాడు పక్షపాతం లేదు కదండి దేవునికి పక్షపాతం లేదు తన మనసును మార్చుకొని చేదుననుకొనిన కీడు చేయక మానుకున్నాడు ఆ పట్టణాలు ఏమైనా అద్భుతం చేశాడా యోనా గారు అద్భుతాలు లేవు వాక్యానికి మారిపోయారు దేవుని మాటలకు మారిపోయారు ఇదండి సరైన విశ్వాసం మన ఇంట్లో ఏదో అద్భుతం జరిగితే మారితే అది గొప్ప సంగత మీరు చెప్పండి కొంతమంది అంటారు నా రోగం తీస్తే ప్రభువా నేను మా ఆయన మా ఇంట్లో ఉన్నోళ్ళందరూ దిగిపోతాం ఎక్కడికమ్మా నువ్వు దిగేది నా దగ్గరికి వచ్చి ఒక ఆవిడ అంటుంది నా కోసం ఏమండి విజయరావు గారు ప్రార్థన చేయండి నాకు గనక స్వస్థత జరిగితే మొత్తం మా ఇంట్లోళ్ళందరం దిగిపోతాం అని అంటుంది నేనన్నా నువ్వు దిగొద్దులేమ్మా అన్నాను నువ్వు దిగాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా అద్భుతం జరిగితే దిగుతాను అంటున్నావు దిగిని నువ్వు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతావు నేను ఎప్పుడు ఒక మాట చెబుతుంటాను ఈ జబ్బులు ఇవి ఎప్పుడు ఉండేవి కాదు కదండి దానికోసం ప్రభు నమ్మాల్సింది శరీరం ఉన్నంత కాలం మనకు బాధలు ఈ వ్యాధులు ఉంటాయండి ముక్కున్నంత కాలం ఏముంటుంది జలుబు ఉంటుంది శరీరం ఉన్నంత కాలం ఏముంటాయి నొప్పులు ఉంటాయి నొప్పులు ఉంటాయి ఒక ఆవిడ వచ్చిందండి 65 70 ఉంటాయి గట్టిగా చేయండి ప్రార్థన అంటుంది ఎందుకమ్మా అంటే నొప్పులయ్యా అంటుంది మరి మాకే నొప్పులు ఉన్నాయి నీకు ఎందుకు ఉండవు వయసును బట్టి ఆ మరి ఇప్పుడు నొప్పులని తీసేస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేయవు చర్చి మానుకుంటావు అదే ఆ నొప్పులు ఉండటం కూడా మంచిదే కాస్త చిన్నగా నడుచుకుంటే ఇక్కడికి వస్తాం బాధలు లేకపోతే మనల్ని ఎవడు పట్టుకోలేడండి బాధలు కష్టాలు ఈ అనారోగ్యం లేకపోతే మనం అసలు కనబడమండి ఇంతే సంగతులు చిత్తగించవలను టాటా బాయ్ బాయ్ దేవుడికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతామండి ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళు అద్భుతాలు చూసి కాదు మారింది దేవుని మాటలు విని దేవునికి భయపడి వారి జీవితాన్ని మార్చుకున్నారు ఇప్పుడు ఈయన ప్రకటించినట్టే ప్రకటించి పట్టణం బయటికి వెళ్ళి పందిరి కింద కూర్చొని చూస్తున్నాడు ఎలా దేవుడు ఏ స్టైల్లో ఏ విధంగా ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడో ఆ సొదొమ గొమొర్రాల మీద ఆ అగ్నిగంధకాలు గురిపించినట్టు ఒకవేళ గురిపిస్తాడా లేకపోతే ఏదైనా తెగులు తప్పించేమైనా నాశనం చేస్తాడని చూస్తున్నాడండి చుట్టూ ఆ పందిలి కింద కూర్చుని చూస్తున్నాడంట
చికాకు పడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు, కోప్పడుతున్నాడు. దేవుడు ఏం చేయకపోయేసరికి అప్పుడు దేవుడు స్పందించి, ఏంటి యోనా ఎలా ఉన్నావు అని అన్నాడు. ఏంటి అలా కోప్పడుతున్నావు ఏంటంటే, మరి కోప్పన్నా ఎన్ని రోజులు తిరిగి చెప్పాను వాళ్ళకి నాశనం అయిపోతారని. వాళ్ళు నాశనం అయిపోతే కళ్ళారా చూడాలి నేను ఎక్కడ కూర్చుంటే. నువ్వేంటి, నేను ముందే అనుకున్నా నువ్వు జాలి పడతావని, నువ్వు దయగలవాడవని, అందుకే నేను నినువేకి వెళ్ళమంటే తరిచేసికి వెళ్ళాను, ఎట్లయినా నువ్వే కాపాడుకుంటావని. మరి నన్ను ప్రకటన చేయమన్నావు, నేను చెప్పినట్టు ఏమైనా జరిగిందా, కోప్పడొద్దా, ఇంకా కోప్పడాలి అసలు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి, నాలుగో అధ్యాయము చివరి వచనం, 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము అన్నాడండి. ఈ నూట ఏమన్నాడండి, 120,000 కంటే ఎక్కువ మంది ఎవరున్నారు తెలుసా పట్టణాల్లో? 120,000 కంటే ఎక్కువ మంది ఎవరున్నారు తెలుసా? కుడి ఎడమలు ఎరుగని చిన్నపిల్లలు ఉన్నారటండి. ఇదే చేయరా అంటే తెలీదు అనేవాళ్ళు, ఇదే చేయరా అంటే తెలీదు చిన్నపిల్లలు అన్నమాట. కుడి ఎడమలు ఎరుగని పిల్లలే ఎంతమంది ఉన్నారట? 120,000 మంది అంటే మరి కుడి ఎడమలు ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్దలు ఎంతమంది ఉన్నారు? వృద్ధులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి, యవనస్తులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరిని లెక్కేసుకుంటే ఎంతమంది జనం? మరి వాళ్ళని నేను కాపాడొద్దా అన్నాడండి. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత మంచి మనసున్నవాడండి, ఎంత మంచి మనసున్నవాడు. వాళ్ళ ప్రవర్తనను చూసి నిజంగా వాళ్లకు చేయుదుననుకున్న కీడు చేయకమానుకున్నారట. ఏ పట్టణం ఇది? నీనెవే పట్టణం. దీనికోసం యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, చదువుదాం ముగింపులో. ఒకసారి ఈ నినివే పట్టణం గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు చూడగలిగితే ఏమండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఎంత మంచి మాట చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు నినివే పట్టణం కోసం మాట్లాడుతున్నారు చూడండి. తానున్న తరములో ఉన్న మనుషులతో మాట్లాడుతూ నినివే వారు ఏమంటున్నాడండి, నినివే వారు ఈ తరము వారితో, నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో అంటే తీర్పు జరిగే రోజట ఆ తరము వారితో కూడా వాళ్ళు నిలవబడతారట. ఎవరు? నినివే వారు. యేసుక్రీస్తు వారున్న కాలంలో ఆ తరము వారితో కూడా నిలవబడి వారి మీద ఏం చేస్తారట? నేరస్థాపన. వీళ్ళు ఏమి నేరం చేస్తే నినివే వాళ్ళు చూశారు చెప్పండి, ఏ నేరం చేసి చూశారు? నినివే వాళ్ళు అంటే ఎప్పుడో బ్రతికిన మనుషులు కదండి వాళ్ళు, చాలా కాలం తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మరి వీళ్ళు చేసిన నేరాలు వాళ్ళు ఎప్పుడు చూశారు? ఇంతకు వాళ్ళు మాట్లాడే విషయం ఏంటి, ఏం మాట్లాడతారు అని మనం ఆలోచిస్తే వాళ్ళు మోపే నేరం ఏంటి, వాళ్ళు చేసే నేరస్థాపన ఏంటంటే యోనా ప్రకటన మేము విన్నాం. జాగ్రత్త వినండి, మా మధ్యకు ప్రవక్త గారు ఒక్కసారే వచ్చారు, ఒక్క మెసేజ్ మేము విన్నాం, మారిపోయాం. మీ మధ్య యేసుక్రీస్తు వారు ఎన్ని ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, అయినా మీరు మారలేదే, మీరు మారలేదు కదా. మా మధ్యకు యోనా గారు ఒక్కసారి వచ్చాడు, అలా తిరుగుతూ ఆ పట్టణం అంతా తిరుగుతూ 40 రోజుల్లో పట్టణం అంతా నాశనం కాబోతుందని చెప్పాడు. ఒక్కసారి ఆ ప్రసంగాన్ని విని మా బ్రతుకులను మార్చుకొని దేవుడి కోసం బ్రతికాం మేము. మరి మీరేంటి, మీరేంటి ఎలా ఉన్నారు? మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారు? ఎప్పుడైనా మీ బ్రతుకును మార్చుకోవాలనుకున్నారా అని మన మీద నేరస్థాపన చేస్తారటండి. చూసారా ఎంత మంచి మాట చెప్పాడు. ఆ తరము వారితోనే కాదు, ఈరోజు ఈ వాక్యాన్ని చదువుకుంటున్న మనం కూడా ఆలోచించుకోవాలి. మన తరముతో కూడా నిలబడి వాళ్ళు నేరస్థాపన చేస్తే బదులివ్వటానికి నీ దగ్గర ఏమున్నాయి మాటలు?
మేము ఒక్క ప్రసంగానికి మారితే మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారు? యోనా గారి కాలంలో కంటే ఇప్పుడు ఇంకా జ్ఞానం ఎక్కువైంది కదండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెప్పారండి? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన వచ్చింది కదండి. ఎన్ని మంచి మాటలు, 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండి ఇన్ని మాటలు వింటున్నా మనం దిద్దుకోకపోతే మన మీద నేరస్థాపన చేస్తారట. ఎవరు? నినివే వారు. నినివే వారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వారు నేరస్థాపన చేయకముందే, మనం భయంకరమైన శిక్షలోకి వెళ్ళకముందే, దేవుని చేతిలో హతమార్చబడక ముందే మనం నినివే వారిలాగా మన జీవితాలను మార్చుకోవాలి. దేవుని మనసును మార్చిన మహాపట్టణము అది. దేవుని మనసు మార్చగలిగిన పట్టణం. మనం కూడా దేవుని మనసును మార్చవచ్చండి, కానీ వాళ్ళలాగా మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఇన్ని మంచి మాటలు విన్న మనం ఈ మాటల ద్వారా మన బ్రతుకును దిద్దుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం, పరలోకాన్ని సంపాదించుకుందాం. అట్టి భాగ్యమును ప్రభువు మనకు ప్రసాదించునుగాక. ఆమెన్.